ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో న్యాయ నిపుణులు ముప్పాళ్ళ సుబ్బారావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్తే సార్. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చాలా ఉత్కంఠ రేపిన ఈ కేసుకు సంబంధించి ద్విసభ్య ధర్మాసనం తీర్పు కాస్త ఆసక్తి రేకెత్తిస్తోంది. ఏంటి దీనికి సంబంధించి ఏం చెప్పారు సుబ్బారావు గారు? నమస్తే సార్, వినిపిస్తుందా? వినిపిస్తుందండి సార్. ఈ స్కిల్ కేసులో ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడానికి ఇందులో న్యాయ సంబంధిత అంత చిక్కుముడి ఏమైనా ఉందా? ఉంటే ఇప్పుడు ప్రస్తుతానికి బెయిల్ కూడా కొనసాగిస్తున్నారా? రెండు పాయింట్లు, ఇంత ఆసక్తి రేపింది, ఇప్పుడు మళ్ళీ త్రిసభ్య ధర్మాసనానికి ఎలా వెళ్తుంది? ఒకటండి, నేను ఉదయమే కొన్ని టీవీ ఛానల్స్ లో ఈ అభిప్రాయాన్ని ముందే చెప్పా. ఇలాగా వెనికిడి వినిపిస్తోంది, లార్జర్ బెంచ్ కి పంపాల్సిన పరిస్థితి రాబోతుందని చెప్పేసి అని ముందుగానే ఊహించి ఉదయం చాలా టీవీల్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎంచేతంటే అనురుద్దీన్ బోస్ ఏది వెళ్తే ఆయన చాలా స్పష్టంగా 17A ఉల్లంఘించారనే అభిప్రాయంలో ఆయన స్పష్టంగా తన తీర్పులో చెప్పినప్పటికీ, బేలా గారు తమ తీర్పులో భిన్నంగా ఇచ్చింది. ఇంక ఇటువంటి పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో లార్జర్ బెంచ్కి వెళ్లాల్సిందే తప్ప ఇంకో మార్గం లేదు. సరే, దీనివల్ల చంద్రబాబు నాయుడు గారికి జరిగే లాభం ఏముందా నష్టం ఏముందంటే నష్టం ఏమీ లేదనేది వాస్తవం. ఎంచేతంటే అన్ని కేసుల్లో దాదాపుగా బెయిల్స్ వచ్చేసినాయి, ఒక 500 లో తప్ప. అది కూడా త్వరలో సుప్రీంకోర్టే చెప్పవలసిన అవసరం ఉంది. కాబట్టి చట్టపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడుగా అనుకూలంగానే వచ్చినాయి. బెయిల్స్ తగ్గించి అన్ని కూడా చట్టపరంగానే బయట ఉన్నాడు. కానీ ఇది జాప్యమైనందువల్ల చంద్రబాబు నాయుడు గారికి వచ్చే నష్టమేమీ లేదు. ఏదేమైనప్పటికి కూడాను ఇది ఒక చారిత్రాత్మకమైన తీర్పు కాబోతోంది. ఇది ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాదు, దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రత్యర్థుల మీద ప్రతీకారం వాంచి తీర్చుకోవడానికి విచారణ సంస్థల్ని ఏ విధంగా ఉపయోగించుకున్నారో ఆ ప్రస్తావన అంతా కూడా దీంట్లో రావాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఒక 17A గురించే క్వాష్ పిటిషన్ వేయాల. దీంట్లో ఏదైతే ఇన్వెస్టిగేషన్ లో లోపాలు ఉన్నాయో, లోపం అసలు ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి, ఎఫ్ఐఆర్ లో ఫిర్యాదు ఇచ్చినప్పుడు ఈ పేరు మీద లేదు, ఈయన మీద ఎలిగేషన్ లేదు. అలానే తర్వాత 2023 వరకు ఏ విధమైన ఎలిగేషన్స్, 148 సాక్షులను విచారించిన, 4000 డాక్యుమెంట్లు పరిశీలన చేసిన, స్వాధీనం చేసుకొని ఈయన మీద ఎలిగేషన్ లేదు. కానీ చివరిలో ఒక 3-4 రోజుల్లో కోర్టులో ముద్దాయిగా పెట్టమని చెప్పేసి 8వ తారీఖు 8/9/2 మరుసటి రోజు ఆ రోజు రాత్రి వెళ్ళిపోయి అక్కడ అరెస్ట్ చేయటం, అంతేకాకుండా తర్వాత తీసుకొచ్చి కోర్టులో పెళ్లి చేయటం, తదుపరి పిటిషన్ విషయాన్ని వేధించడానికి కూలుకోవటం, అంతేకాకుండా ఆయన్ని ఇతర కేసులు కూడా తర్వాత ఇసుకు కేసు, మద్యం కేసులు లాంటివి కూడా పెట్టేసి మానసికంగా వేధించి స్పష్టంగా దీంట్లో కనబడతా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా 17A యొక్క ప్రధాన లక్ష్యం, పోలీసు వారు ఇంక్వైరీ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ చేయాలంటే సుపీరియర్ ఆఫీసర్ యొక్క సుపీరియర్. ధన్యవాదాలు సుబ్బారావు గారు, మళ్ళీ సంప్రదిస్తాం.